హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎయిర్ సర్క్యూట్ బ్రేకరు. ఎల్టీ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కామన్గా అందరము ఎయిర్ సర్క్యూట్ బ్రేకరే యూజ్ చేస్తారండి. అందులో ఉన్న పారామీటర్స్, ఈ నేమ్ ప్లేట్ డీటెయిల్స్లో ఉన్న పారామీటర్స్ గురించి మనం తెలుసుకుందామండి. పారామీటర్స్ ఏమేమంటే, ఒకటి ఐఎన్ అండి, రెండు ఐసీయు, మూడు ఐసీఎస్, నాలుగోది వచ్చేసి ఐసీడబ్ల్యూ, ఐదోది వచ్చేసి యూఏ అండి, ఆరోది వచ్చేసి యూటిలైజేషన్ కేటగిరీ అండి. ఇవి కామన్గా ఉండే ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లో ఉన్న పారామీటర్ డీటెయిల్స్ అండి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ది వచ్చేసి రేటెడ్ కరెంట్ అండి. రేటెడ్ కరెంట్ అంటే యాజ్ పర్ డిజైనింగ్లో ఎంతైతే రేటెడ్ కరెంటు మ్యానుఫ్యాక్చరింగ్ డిజైనింగ్లో ఉంటుందో అదే రేటెడ్ కరెంట్ అండి. దీన్ని అప్ టు మనము 90% వరకు ఆపరేటింగ్ ఆపరేటింగ్ కరెంట్ అయితే 90% వరకు కంటిన్యూస్గా మనము లోడ్ వేసుకోవచ్చు అండి. అప్పుడు మనకు రేటెడ్ కరెంట్, దాన్ని రేటెడ్ కరెంట్ అంటండి. సెకండ్ వచ్చేసి ఐసీయు అండి. ఐసీయు అంటే అల్టిమేట్ బ్రేకింగ్ కరెంట్ అండి. ఇది అల్టిమేట్ షార్ట్ సర్క్యూట్ బ్రేకింగ్ కరెంట్ అండి. దట్ ది బ్రేకర్ కెన్ బ్రేక్ ది దిస్ ఫాల్ట్ అండి, దిస్ ఫాల్ట్ కరెంట్ అండి. బట్ ఇట్ విల్ నాట్ బి యూజబుల్ ఆఫ్టర్ వర్డ్స్ అండి. ఇది డిపెండింగ్ ఆన్ ద రేటెడ్ కరెంట్లో డిపెండ్ అయి ఉంటుందండి. అది అప్ టు 50 kA వరకు వెళ్తుందండి. షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ ఉన్నప్పుడు 50 kA వరకు వెళ్తుంది. నెక్స్ట్ ఐసీఎస్ అండి, సర్వీస్ బ్రేకింగ్ కెపాసిటీ అండి. ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ ఆపరేటింగ్ టైంలో షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఏమైనా వచ్చినప్పుడు అండి, ఇమీడియట్లీ బ్రేకర్ విల్ ట్రిప్ అండి. ఇమీడియట్లీ మనకు బ్రేకర్ ట్రిప్ అవుతుందండి. అది కూడా డిపెండింగ్ ఆన్ ద రేటెడ్ కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. నెక్స్ట్ రేటెడ్ కరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది సమ్ టైమ్, ఫ్రాక్షన్ ఆఫ్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఐసీడబ్ల్యూ అంటే షార్ట్ సర్క్యూట్ విత్ స్టాండింగ్ కెపాసిటీ అండి. ఇదేంటంటే ఐసీడబ్ల్యూ మనకు టైంలో డిపెండ్ అయి ఉంటుందండి. ఒకటి విత్ మనకు టైం డీలోలో ట్రిప్ అవుతుంది, లేదంటే ఇమీడియట్లీ అయినా ట్రిప్ అవుతుందండి మనకు షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ వచ్చినప్పుడు. అది మనం డిసైడ్ చేస్తండి. మనం డిపెండింగ్ అదన టైం డీలో మనం పెట్టుకుంటే మనం సెట్టింగ్ పెట్టుకోవచ్చు అండి. ఇందులో టూ కేటగిరీస్ ఉంటాయండి, యూటిలైజేషన్ కేటగిరీస్. ఒకటి కేటగిరీ ఏ ఉంటుంది, కేటగిరీ బి ఉంటుందండి. అది కేటగిరీ ఏ, కేటగిరీ బి ఉంటుందండి. దాని గురించి డీప్గా నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి యూఈ అండి, ఆపరేటింగ్ వోల్టేజ్ అండి. ఆపరేటింగ్ వోల్టేజ్ యాజ్ పర్ డిజైనింగ్లో ఎంతైతే ఆపరేటింగ్ వోల్టేజ్ ఉంటుందో దాన్నే యూఈ అంటారండి. అది మనకు బ్రేకర్ యొక్క డైలెక్ట్రిక్ స్ట్రెంత్ ఎంతైతే విస్టాండ్ అవుతుందో దాన్ని చూపిస్తుందండి యూఈ. సెకండ్ నెక్స్ట్ వచ్చేసి యూటిలైజేషన్ కేటగిరీ అండి. ఇందులో టూ టైప్స్ ఉంటాయండి యూటిలైజేషన్ కేటగిరీ. ఒకటి యూటిలైజేషన్ కేటగిరీలో ఏంటంటే, ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ వచ్చిందన్నప్పుడు మనకు బ్రేకర్ ఇమీడియట్లీ ట్రిప్ అవుతుందండి, దాంట్లో టైం డిలే ఏమీ ఉండదు. యూటిలైజేషన్ కేటగిరీ బి ఏంటంటే సమ్ ఫ్రాక్షన్ మనం టైం డిలే ఉంటుందండి. ఏ కామన్గా ఏసీబీలో అయినా ఇవే టూ కేటగిరీస్ ఉంటాయండి, ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ వచ్చినప్పుడు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video. Please subscribe my channel. If any doubts, please comment me and deeply discuss with you. Thank you for watching this video.